Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Gornatla video episode ku end card padindela. Hindupuram MP Gornatla Madhav video episode ku shubham card padinatla kanipistundi. Ika dinipai chichiku kuda terapadinatle bhavinchali. Ante kaadu, ika dinipai elanti updates vache avakasam kuda ledu. కాకపోతే మరికొన్ని రోజుల పాటు తెలుగుదేశం జనసేన ఇతర విపక్షాలు మాధవ్ న్యూడ్ వీడియో అనే టాపిక్ మీద యాగి చేస్తూ ఉండవచ్చు. దర్యాప్తు విచారణ ఫోరెన్సిక్ నివేదిక వాటి పర్యవసానంగా పోలీసు చర్యలు లాంటివేవీ ఉండవు. కాలక్రమేణ విపక్షాలు నెమ్మదిస్తాయి, ప్రజలు కూడా దీనిని మర్చిపోతారు. అంతే, ఈ వ్యవహారానికి తాజాగా ఏపీసీఏడీ చీఫ్ సునీల్ కుమార్ చాలా సక్సెస్ఫుల్ గా ఎండ్ కార్డు వేసేశారు. నిజానికి ఎస్పీ ఫకీరప్ప ప్రెస్ మీట్ పెట్టి గోరంట్ల మాధవ్కు కొంత ఊరట కలిగించారు. అయితే కొన్ని విషయాలు సందిగ్ధంగానే మిగిలిపోయాయి. అసలు వీడియో దొరికేదాకా ఏం చెప్పలేమని, విదేశాల్లో ఉన్న ఒకరు దానిని తొలుత సర్క్యులేట్ చేశారని, ఆయన ద్వారా వీడియో రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అర్థం వచ్చేలా ఎస్పీ ఫకీరప్ప విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీంతో రేపో ఎల్లుండో మీడియా మళ్లీ ఆ ప్రయత్నం ఏమైంది అని ఎస్పీని అడగవచ్చు. దానిని తొలుత సర్క్యులేషన్ లో పెట్టిన సదరు వ్యక్తిని పట్టుకోవడంలో పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందని అడగవచ్చు. అలాంటి అప్డేట్స్ కు ఆస్కారం ఉండేది. అయితే తాజాగా సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆ వీడియో ఇద్దరి మధ్య ఫోన్ కాల్ కు సంబంధించినదని, మాధవ్ మొబైల్ లేదా అవతల మహిళ మొబైల్ రికార్డు అయి ఉండే ఛాన్స్ ఉందని, ఏదో ఒక మొబైల్ నుంచి వీడియో దొరికేదాకా ఏమి చెప్పలేమని తెగేసి చెప్పారు. ఈ రెండు జరిగే పని కాదు. అప్పటికీ మీడియా అత్యుత్సాహంతో మాధవ్ మొబైల్ స్వాధీనం చేసుకుని చూడవచ్చు కదా అని కూడా అడిగింది. అది తమ పని కాదని, ఆ సూచన అనంతపురం ఎస్పీకి తెలియజేస్తానని సునీల్ కుమార్ చెప్పేశారు. ఆ వీడియోను మార్ఫింగ్ చేసినట్లుగా మాధవ్ కూడా చెబుతున్నాడు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాబట్టి దానిని ప్రచారంలోకి తెచ్చిన వారి మీద కేసుంది. దొరికితే వారి ఫోన్ను సీజ్ చేసి లోతుగా పరిశోధిస్తారు. అంతే తప్ప మార్ఫింగ్ అని క్లెయిమ్ చేస్తున్న వీడియో అసలైనదో కాదో తేల్చడానికి ఆ వ్యక్తి ఫోన్ను సీజ్ చేయాలని అడగడం మరీ కామెడీగా ఉంటుంది. ఇకపోతే అవతల మహిళ ఎవరో ఇప్పటిదాకా తెలియలేదు. ఆమెను కనిపెట్టడం, ఆమె ఫోన్ను సీజ్ చేయడం, మూలాలను పరిశోధించడం ఇవన్నీ అసాధ్యం. పైగా ఆ ఫోన్ ఇప్పటిదాకా ఆమె వద్ద ఉంటుందనేది కూడా భ్రమే. డైరెక్ట్ గా ఈ ఇద్దరులో ఒక ఫోన్ నుంచి వీడియోను కాపీ చేసుకుంటే తప్ప పోలీసులు పరిశోధన అనే దిశగా అడుగువేయరు. అది జరిగే పని కానే కాదు. ఈ రకంగా చాలా సక్సెస్ఫుల్ గా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఎపిసోడ్ కు ఎండకాడు పడిపోయింది. ఇక విపక్షాల సమరయోధులందరూ తాము గోల చేయడానికి వేరే అంశాలను ఎంచుకోవాల్సిందే.